సో చెప్పండి, అంటే స్ట్రాంగ్ గా ఉండే రోల్ ఒక సినిమా మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అంటే రెండోసారి వచ్చారు ఆయన, ఫస్ట్ టైం ఏం చూసారు సైన్ చేయడానికి? ఫస్ట్ టైం అంటే స్టోరీ నాకు రాలేదండి. మమ్మీ హర్డ్ ద స్టోరీ అండ్ షీ కేమ్ అండ్ టోల్డ్ మీ, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు. లేదు, నేను నిజంగా నువ్వు హీరోయిన్నే వచ్చా మీ మమ్మీ గురించి రాలని. అవునండి, బట్ ఐ డెంట్ హియర్ ద స్టోరీ ఫస్ట్ కదా. సో అప్పుడు నాకు తెలుగు రాదు అని ఐ డెంట్ వాంట్ టు, లైక్ ఐ వాజ్ ఇన్ షూటింగ్ ఆర్ సంథింగ్. అప్పుడు వచ్చి చెప్పేటప్పుడు మమ్మీ వచ్చి, ఓకే ఇట్స్ రియలీ నైస్ కాల్, ఇట్స్ సబ్జెక్ట్ బాగుంటుంది అది ఇది అని చెప్పారు. సో ఎలాగో వచ్చా ఇక్కడ. ఇట్స్ జస్ట్ నేను ఒక ఫిల్మ్ చేస్తున్నానంటే ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ఐ క్యాన్, సో దట్స్ వాట్ ఐ డూ. అంటే ప్రతి ఒక్క సీన్లో పెడుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సో అలా అంటే ఈ సినిమానే కాదు, ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కూడా, గీత గోవిందంలో కూడా గీత ఉంటుంది స్ట్రాంగ్గా. సో భీష్మాన్ని టైటిల్లో అబ్బాయి పేరు ఉన్నా కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటుంది ఈ సినిమాలో కూడా. ఇలా జరగడం రేర్గా జరుగుతుంటుంది కదా. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్. ఐ ఎంజాయ్ బీయింగ్ దేర్, బీయింగ్ ఎట్ ద హోల్. అండ్ ఒక నా క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటే, ఒక యూనో అప్స్ అండ్ లోస్ ఉండాలి నా క్యారెక్టర్లో, అవన్నీ చేయడానికి ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ విల్ ప్రిఫర్ డూయింగ్. అండ్ మీరు చేస్తే థియేటర్లో ఆడియన్స్ చూసి కూడా ఎంజాయ్ చేస్తారు? ఐ థింక్ దట్స్ బికాస్ పీపుల్ కెన్ సీ దట్ ఐమ్ కంఫర్టబుల్ ఆన్ స్క్రీన్, లైక్ విత్ ద కెమెరా, విత్ ద టీమ్, ఐఎమ్ కంఫర్టబుల్, ఐమ్ జస్ట్ మీ. సో ఐ థింక్ దట్స్ వాట్ దే ఎంజాయ్. అలానే నాకైతే కనిపించారు, బట్ మీరు ముందు నుంచి చూసారు కదా, అప్పట్లో స్టార్ చేశారు, ఇప్పుడు స్టార్ అయిపోయారు, స్టార్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తనతో, ఎలా అనిపించిందండి స్టార్టింగ్ లో? ఎలా ఉంది స్టార్ అయ్యాక? చాలా నర్వస్ ఉందండి రష్మిక దాస్. ఫస్ట్ ఇంత స్టార్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఏదో ఫోన్ వైబ్రేట్ అవుతుంది అనుకున్నా, కానీ వెళ్తే నాకు అర్థమైంది నేను వైబ్రేట్ అవుతున్నాను స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడే. అసలు ఎందుకే అండి, ఎందుకే కొట్టేసింది అసలు. ఈవెన్ వన్ మోర్ అడగాలంటే కూడా అసలు భయం వేసేది. బట్ ఆడే 25 ఒకటి పంచు నేను ఒక ఇంటర్వ్యూలో అడిగాను, అంటే 7 takes వరకు మీరు చేయించేవాళ్ళట, ఎంత వెంకీ అని పేరైతే మాత్రం, వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు అయితే మాత్రం మీరు కూడా 7 takes తప్ప చెయ్యరా ఏంటి అని. అలా ఏం లేదండి, 8 takes అంటే ది బెస్ట్ ఎలా వస్తుంది అనేంత వరకు అయితే డెఫినెట్గా. అంటే నాకు చూసేది నేనండి, చేసినప్పుడైనా మానిటర్లో చూస్తే చూసేది నేను కాబట్టి, అది ఇది వస్తే బెస్ట్ జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకోవడం మాత్రం. అంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడు స్టార్ కదా, పోలికలన్నో వైబ్రేషన్ అన్నో. ఓకే, సో చేంజెస్ వేరే, ఇంకా స్టార్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ ఎంతో కొంత వస్తూ ఉంటాయి కదండి, అలా ఏమైనా మాకు తెలియని రష్మికాలో ఇద్దరు అసిస్టెంట్లు పెరిగారండి అంతే, అంత తప్ప పెద్ద చేంజెస్ అసలు ఏం లేదు. ఇద్దరు అసిస్టెంట్లు పెరిగారు అంతే, తిరిగే కారు మారింది అంతే. ఇంకా ఇనోవాలోనే ఉన్నా, ఆడియన్స్ తిరుగుతున్నాక ఓవర్ అయ్యాడు అది పర్సనల్. ఇప్పుడు ప్రొఫెషనల్ కి ఇనోవా నుంచి ఆడికి మారినారు. అబ్బో స్వామి దేవా, ఆడి డాడీ కొని వచ్చినట్టు ఉన్నారు కదా. ఓకే, ఇది భీష్మ ప్రమోషన్స్, ఆవిడ ఆడి ప్రమోషన్స్.